తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ ఇప్పటికే పలు కమిటీలను ప్రకటించింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికలకు మరింత సమయం ఉండగానే ఎన్నికల టీంను సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఏఐసిసి నేతలు మురళీధరన్, బాబా సిద్ధిలి, జిగ్నేష్లకు స్థానం కల్పించింది. స్క్రీనింగ్ కమిటీ ఎక్స్ ఆఫీషియో మెంబర్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను మెంబర్లుగా నియమించింది. కాగా ఈ కమిటీలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి చోటు కల్పించకపోవడం గమనార్హం.